అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షగ్రామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం బ్రతుకుటియే సంతోషము. యెహెజ్కేల్ 18:23. దుష్టులు మరణము నొందుటి చేత నాకు ఏమాత్రమేను సంతోషం కలుగున వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రైస్లర్. అవును, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చింది కదా. మార్క్స్ వార్త 1:40-41 ఒక కుష్ఠరోగి యేసుకు వచ్చి ఆయన ఎదురు మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పి వారితో చెప్పారు. ప్రైస్లర్. ఆయన రోగులు బాగు చేయడానికి లోకానికి వచ్చారు కదా. లూకాస్ వార్త 19:1-10 చూస్తే పాపి అయిన జక్కే మీడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు యొద్ద యేసు ప్రభువు రాగిపోయి చెట్టు దిగమని చెప్పి జక్కీకు రక్షణ ప్రకటించారు. అవును, పాపుల్ని పిలువచ్చారు కదా. మరి సేనాని దయ్యం పట్టిన వ్యక్తి విడుదల ప్రకటించి స్వస్థులుగా చేశారు. అవును, సాతాను బందీలకు విడుదల ప్రకటించడే ఆయన బాధ్యత. ఇంకా చూస్తే కనాన్ స్త్రీ తన కుమార్తె కొరకు విజ్ఞాపన చేయగా ఆమె కుమార్తెను స్వస్థపరిచినాడు కదా. అవును, దూరస్తులైనా దగ్గరస్తులైనా ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి వారి వారి అవసరతలు బట్టి వారి అవసరతలు తీర్చిట్లో ఆయన శ్రద్ధ గలవాడుగా ఉన్నాడు. ప్రేస్లే. ఇంకా చివరిగా చూస్తే లాజను సమాధిలో నుండి బయటకు పిలిచి జీవాన్ని ఇచ్చినాడుగా. అవును, మృత్యుంజయులు చేయటి ఆయన బాధ్యత. ప్రేస్లే. మన ప్రభుకు, మన రక్షకుడుకు నీవు నేను లేకపోతే మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం మరి కాదు, కానీ ఎంతో ప్రేమ. మరి ముఖ్యంగా ఆ ప్రేమ మన సంతోషాన్ని, మన రక్షణను, మన విడుదలను, మన జీవాన్ని కోరుకుంటూ ఉన్నది. అందుకే మనం బ్రతుకుటే ఆయనకి ఇష్టం. ప్రైస్లర్. కనుక యోబు 22:23-30 చెప్పబడినట్లుగా మరి మనలోనున్న లేకపోతే మన గుడారంలోనున్న దుష్టత్వాన్ని దూరంగా తొలగించుకుని ఆయన అనుగ్రహించిన జీవాన్ని పొందుకుని మరి ఆశీర్వాదాలను పొందుకుని సంతోషముగా బ్రతుకుదుముగాక. ఆమే ఆమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు మేము బ్రతకటమే, సంతోషంగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకటం, విడుదల పొంది బ్రతకటం, నెమ్మది పొంది బ్రతకటం, స్వస్థతను పొంది బ్రతకటం, జీవాన్ని పొంది బ్రతకటం, అలాగే పునరుత్థానమే నిత్యము బ్రతుకున్నట్లు మీ యొక్క రాకను మా కొరకు, మా మధ్యలో మీ రాకను భూమి మీదకి వచ్చి మమ్మకు అట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ ప్రేమకై వందనాలు. మేము బ్రతుకుంటే మీకు ఇష్టం కనుక మేము వెళ్ళవేళలా ప్రభువా. దేవాన్ని ఆశ్రయించి మా కుడారాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకుని నీవు అనుగ్రహించి ఆ సంతోషం, ఆ జీవం, ఆ ఆశీర్వాదాలు మేము అనుపించి సంతోషంగా బ్రతుకున్నట్లు మీ కృప అనుగ్రహించమని యేసునామలు అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమే ఆమే. ప్రేస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.